హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై కర్ణాటక రోడ్ ట్రిప్ ట్రావెల్ సిరీస్. మీ కమలాకర్ని. ఇవాళ సిరిసి నుండి హవేరి జిల్లా వైపు వెళ్తున్నాను. సో ఆ వెళ్ళేదారిలో బంకాపురం అనే ఊర్లో నాగేశ్వర దేవాలయం చూడటానికి వెళ్తున్నాను. సో ఈ దేవాలయం గొప్పదనం ఏమిటో తెలుసా? అమరశిల్పి చెక్కన్న పేరు విన్నారు కదా, ఆయన చెక్కన దేవాలయం అంట. వెళ్ళి చూద్దాం పదండి. పొద్దున్నే హోటల్ సామ్రాట్ అతిథిని ఖాళీ చేసి బంకాపురం వైపు బయలుదేరా. మన తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఊరికి ఓ చారిత్రక నేపథ్యం ఉన్నదో లేదో కానీ కర్ణాటకలోని చాలా ఊర్లకు ఏదో ఒక చారిత్రక నేపథ్యం ఉంటున్నది. ఇప్పుడు వెళ్తున్న బంకాపూర్కు కూడా ఓ చారిత్రక నేపథ్యం ఉంది. ఈ బంకాపూర్ హవేరి జిల్లాలో జైన మతానికి చెందిన ఒక చిన్న పట్టణం. కర్ణాటకలో చాలా వరకు జైన మత ఆనవాళ్లు కనపడుతున్నాయి. రాష్ట్ర కూట రాజులు ఎక్కువగా జైన మతాన్ని ఆచరించారేమో తెలియదు, కానీ ఇక్కడి చరిత్ర చెప్పాలంటే ఓ 5-6 గంటల సినిమా తయారవుతుంది. అంత కథ మనకెందుకు, కానీ ఈ గూగుల్ మ్యాప్ ఒక్కోసారి దారి సరిగ్గా చూపదు. బహుశా మనలాగే అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతుందేమో, కానీ ఇలా ఎక్కడికో తీసుకెళ్తూ ఉంటే మధ్యలో డౌట్ వచ్చి వెనక్కి వచ్చేసాను. ఇక్కడి జనాలను అడిగితే పక్కనే ఉన్న చిన్న కోట చూపించి ఇందులో ఉంది వెళ్ళండి అని చెప్పడంతో కారు బయటే పార్క్ చేసి లోపలికి వెళ్ళా. లోపలికి వెళ్తూ ఉంటే చాలా దూరమే అనిపిస్తున్నది, 1.5 కిలోమీటర్ దూరం ఉంటుందేమో. అదిగో భూమి లోపలికి కనపడుతున్నదే నగరేశ్వర ఆలయం. ఇక్కడి స్థానికులు ఈ ఆలయాన్ని 60 కంబాడ గుడి అని పిలుస్తున్నారు. అంటే తెలుగులో 60 స్తంభాల గుడి అని అర్థం. కానీ నేను చదివిన ఇన్స్క్రిప్ట్లో ఎక్కడ అమరశిల్పి జక్కన్న గురించి ప్రస్తావన లేనే లేదు. ఇక్కడున్న ఈ ఆలయ కేర్ టేకర్ మాత్రం ఈ ఆలయ శైలి చూస్తే మనకు అర్థమవుతుంది అమరశిల్పి జక్కన్న ఆలయమే అని చెప్పారు. అలా ఎలా చెబుతున్నారు అని నేను అడిగిన ప్రశ్నకు, జక్కన్న చెక్కిన ఏ ఆలయానికి కూడా ఎత్తైన గోపురాలు ఉండవు, ఆయన శైలే అలా ఉంటుంది. సో ఆ కోణంలో చూస్తే ఈ ఆలయానికి కూడా గోపురం లేనే లేదు చూడండి అన్నాడు. అందుకే అమరశిల్పి జక్కన్న చెక్కిన ఆలయమే అని అంటున్నాడు ఆయన. ఇక ఈ హాలు మాత్రం 60 స్తంభాలతో కట్టబడి ఉంది. వాస్తవానికి ఇవి మొత్తం 52 స్తంభాలతో నిర్మించినదేన అట. కానీ బీజాపూర్ ముస్లిం రాజులు యుద్ధం చేసిన కాలంలో ఇక్కడి రాజులను జయించి ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకున్న సమయంలో మరో 6 స్తంభాలను హాలుకు ఏర్పాటు చేసి హాలుకు గుడి మందిరానికి మధ్యలో మరో 2 స్తంభాలను నిర్మించి ఈ ఆలయాన్ని మసీదుగా మార్చుకున్నారట. కొన్నేళ్లకు ఇదే కోటలో మరో కొత్త మసీదు కట్టుకున్న తర్వాత ఈ ఆలయాన్ని వారు తమ నివాసంగా మార్చుకున్నారట. ఈ ఆలయానికి తూర్పు దిక్కుతో పాటు ఉత్తర దక్షిణ ఇలా 3 వైపుల నుండి ప్రవేశాలు ఏర్పాటు చేసుకున్నారు. ముస్లిం రాజులు ఈ ఆలయాన్ని మసీదుగా మార్చుకున్నప్పుడు వాళ్ళు చెక్కిన రూపాలట ఇవి. ఇది వారి శైలి. పైనున్న కప్పులను చూడండి, ఎలాంటి ఆకారాలతో చెక్కారో. అలానే సుంచులకు కూడా స్క్వైర్ లాంటి అచ్చుల ఒక రాతి మీద ఎలా వంపులు చెక్కారో. ఎంతైనా అప్పటి కాలపు శిల్పుల స్కిల్ మాటల్లో వర్ణించలేము. ఈ ఆలయ చరిత్ర తెలుసుకోవాలంటే చాలానే ఉన్నది. మీకు ఆసక్తి ఉంటే ఈ ఆలయాన్ని సందర్శించండి, ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. ఇక్కడికి చేరడం ఎలా అంటారా? చాలా సింపుల్. బెంగళూరు పూణే హైవేకు దగ్గరలో ఉన్నది. కరెక్ట్గా చెప్పాలంటే బెంగళూరు పూణే హైవే మీదనే హవేరి జిల్లా ఉంది. అక్కడి నుండి అదే హైవే మీదుగా వెళ్తుంటే బంకాపూర్ టోల్ గేట్ వస్తుంది. అది దాటగానే హైవే మీద నుండి ఎడమవైపుకు తిరిగి లోనకు వెళ్తే 2.5 కిలోమీటర్ల దూరంలోనే మీకు ఈ బంకాపూర కనపడుతుంది. మెయిన్ రోడ్డు మీదనే ఒక చిన్న కోట ఉంటుంది, ఆ కోటలో ఉంది ఈ ఆలయం. ఇక విడిది కోసం ఇబ్బంది పడనే అవసరం లేదు. హవేరి జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి అక్కడ బోలుడు హోటల్స్ ఉన్నాయి, అలానే మంచి ఫుడ్ కూడా దొరుకుతుంది. కేవలం ఈ బంకాపూర్ ఒక్క దేవాలయం గురించే ఇంత దూరం రానవసరం లేదు, కానీ ఈ చుట్టుపక్కల బోలుడు ఆర్కిటెక్చర్ ఉన్న ఆలయాలు చాలా ఉన్నాయి. నా రాబోయే వీడియోలో వాటి గురించి మొత్తం వివరాలు ఇస్తాను. ఇక హైదరాబాద్ నుండి ఎలా ఇక్కడికి చేరుకోవాలో కూడా మీకు ఈ వీడియో చివరిలో చెబుతాను. ఇక ఇక్కడ నుండి నేను మరో ఆర్కిటెక్చర్ ఉన్న దేవాలయం చూడటానికి బయలుదేరాను. అదే హవేరి జిల్లా అయిన అదే ఊర్లో ఉన్న సిద్ధేశ్వర ఆలయం వైపు బయలుదేరుతున్నా. ఇదే బెంగళూరు పూణే హైవే, ఓ 1/2 గంట ప్రయాణం అంతే. ఈ హైవే పక్కనే హవేరి టౌన్ ఉంటుంది. ఊరి చివరిలో ఉన్నది ఈ సిద్ధేశ్వర ఆలయము. ఇక్కడికి రాగానే ఈ పెద్ద విశాలమైన కాంపౌండ్ చూసి వావ్, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో అనిపిస్తుంది. చాలా పెద్ద కాంపౌండ్లో పచ్చదనం బలేపించారు. మన తెలుగు రాష్ట్రాలలో ఎందుకనో ఇలా ఎక్కడ మెయింటైన్ చేయరు. ఇలా పచ్చదనం మధ్యన లోపలికి కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్తే మనకు ఎదురయ్యేదే ఏకకూటంతో అంటే ఏకశిలతో నిర్మించిన సిద్ధేశ్వర దేవాలయం.
ఈ ఆలయానికి ఎంట్రన్స్ పడమర వైపు ఉన్నది. అదే ఆశ్చర్యం నాకు. లోపలికి ఎంటర్ అవ్వగానే గర్భగుడికి అభిముఖంగా ఒక వినాయకుడి విగ్రహం ప్రతిష్ఠించారు. లోపల ఉన్నది ఒక చిన్న శివలింగం అంతే. ఇక పైకప్పుల మీద చక్రాల ఆకారంలో డిజైన్స్. ఈ ఆలయం 11వ శతాబ్దంలో నిర్మించారని శాసనాలలో రాయబడి ఉంది. చరిత్ర జోలికి వెళ్ళట్లేదు. ఎందుకంటే కర్ణాటకను పరిపాలించిన అనేక మంది రాజుల చక్రవర్తుల గురించి నా ముందు వీడియోలలో చాలానే చెప్పాను మీకు. ఈ ఆలయం చుట్టూ ఉన్న ఈ లింటల్స్ యొక్క డిజైన్స్ నాకు చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఈ డిజైన్స్ యొక్క అర్థం ఏమిటో, ఎందుకు ఇలా మలిచారో తెలియదు, కానీ అద్భుతంగా కనబడుతున్నాయి. ఇక ఆలయం చుట్టూ ఉన్న విమానం మీద వారాహి, లక్ష్మి, కాళి, భైరవ, సూర్య, మహేశ్వరి, కుమారి, గణేష మొదలైన వివిధ శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఇక ఈ ఆలయానికి పక్కనే దక్షిణం వైపు ఉన్న ఆలయం విష్ణువు యొక్క అవతారమైన ఉగ్ర నరసింహుడి ఆలయం ఉంది. ఇది మొదట విష్ణువు ఆలయమట. తర్వాత ఇక్కడున్న విగ్రహాలన్నీ తొలగించి జైనులు ఆక్రమించుకొని వారి ఆలయంగా మార్చుకున్నారట. చివరకు ఇది లింగాయతుల చేతులకు వచ్చిందని అప్పటి ఆంగ్ల చరిత్రకారుడైన హెన్రీ కౌసెన్స్ చెబుతున్నారు. ఈ ఆలయ చరిత్ర చాలానే ఉంది. ఆసక్తి ఉన్నవారు సందర్శిస్తే చాలా విషయాలు తెలుస్తాయి. నేను ఎక్కువగా చూపడం లేదు నా సమయాభావం వలన. ఫ్రెండ్స్, ఇవాల్టి దేవాలయాల చరిత్ర. మరో వీడియోలో మరో చక్కని ప్రదేశం గురించి మీకు చూపుతాను. అంతవరకు సెలవు, బై.